నేను లక్ష సార్లు చెప్తున్నది ప్రతిసారి అసలు భూ వివాదం ఎందుకు వస్తున్నాయి ఎక్కడ ఒక్క చోటే కాదు దేశ వ్యాప్తంగా అధికారంలో ఉన్న వాడి అహంకారం అధికార యంత్రాంగం చోద్యం చూడటం లంచాలకు అలవాటు పడడం నిలబడిపోవడం వాళ్ళ డ్యూటీ వాళ్ళు మానేయటం దీని వల్ల నలిగిపోయేది సామాన్యుడు దాంట్లో రాజకీయం చూసుకుని అవతల పార్టీ లబ్ధి పొందుతాయి గాని ఆ సామాన్యుడికి న్యాయం జరగదు ఇప్పుడు రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వందల మంది వస్తున్నాడు వచ్చినోళ్ళు ఇచ్చే ప్రతిదీ భూలిటికేసినాయి వీళ్ళు అనిసేపటికి అది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయ్యామంటున్నారు అది ఇప్పుడు కాదు క్రితం క్రితమై ఉండొచ్చు అది ఏ నేల క్రితమై ఉండొచ్చు అందులో ప్రతి ఒక్కడు కూడా కి పరిష్కారమే లాండ్ టైట్లింగ్ అది వదిలేసాము శాశ్వత పరిష్కారం లేకుండా ఈ తాత్కాలిక పరిష్కారాలే ఇప్పుడు ఒకటిది నా భూమిని నా ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడండి ఆ మధ్యను బాగా ఉద్యమం చేసుకొచ్చాడు గౌతమ్ రెడ్డి మా భూమి లాగేసుకున్నాడు అని చెప్పేసి ఉద్యమం చేశాడు నా దగ్గరకు కూడా వచ్చారు నేను అప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశాను అంత అదేశాం కానీ తర్వాత నేను ఆ పేపర్ చూస్తే నాకు కనబడింది ఏంటంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ సోదరులు ముగ్గురికి వాళ్ళ నాన్న నుంచి ఆస్తి ముగ్గురికి డివైడ్ అయిపోయింది ఇందులో వాళ్ళ అమ్మ గౌతమ్ రెడ్డికి రిజిస్టర్ చేసింది భూమి గౌతమ్ రెడ్డి ఇంటి దగ్గరలోనే ఉంటుంది వాళ్ళ అమ్మ రిజిస్టర్ చేసేసి అమ్మేసింది డబ్బులు తీసేసుకుందాడు ఇతను ఆ టైంలో ఎక్కడ లేడు ఈయన ఆస్తి ఏదో అయిపోయింది అంత అయిపోయిన తర్వాత వచ్చాడు వచ్చాక వస్తుంది కదా తీసుకుందాం అనుకున్నాడు తిరగదు వస్తే అది ఆల్రెడీ గౌతమ్ రెడ్డి రిజిస్టర్ అయిపోయింది వెళ్ళు అడిగితే అవును రిజిస్టర్ చేసేశారు కదా వాళ్ళ అమ్మని అడిగితే అప్పుడు డబ్బులు అవసరమైంది మీరు ఎవరు